ఎన్నో అంచనాల మధ్య రిలీజైన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏదో చెప్పాలి కాబట్టి పర్లేదు అంటున్నారు మొత్తానికి గ్యారేజ్ యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఆ విషయం పక్కన పెడితే గ్యారేజ్ను ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అందులో ఒకటే కాజల్ ఐటమ్ సాంగ్ సినిమాకి ప్లస్ అవుతుందనో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనో అనుకున్న కాజల్ ఈ విషయంలో ఏమాత్రం న్యాయం చేయలేకపోయిందట ఏజ్ బార్ ఫేస్ లో మునిపటి చార్మింగ్ లేదు కనీసం స్టెప్పులైనా పర్లేదా అంటే స్టేజ్ మీద కదల్లేక కదల్లేక కదిలింది అసలే మనమ్మడు డాన్సుల్లో వీక్ ఏదో నెట్టుకు రావాలి కాబట్టి నెట్టుకొస్తోంది అలాంటి కాజల్ తన పూర్ పర్ఫార్మెన్స్ తో ఐటెం సాంగ్ లో నిజంగానే ఐటెం గా మిగిలిపోయింది ఈ మాత్రం సంబరానికి దాదాపు కోటి రూపాయలకి పైగా ముట్ట చెప్పారంట దర్శక నిర్మాతలు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులకు నిరాశపరిచింది కాకుండా కాజల్ మెగా అభిమానుల్లో లేటెస్ట్ గా టెన్షన్ రేపుతోంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో కాజల్ చిరుతో జతకట్టింది అసలే డాన్సులకి అదిరిపోయే స్టెప్పులకి చిరు కేరాఫ్ అలాంటిది మెగాస్టార్ పక్కన కూడా కాజల్ ఇలాంటి పెర్ఫార్మెన్సే రిపీట్ చేస్తే చిరు ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం నూట యాభై సినిమా హిట్ అయి చిరంజీవికి పూర్వ వైభవం రావాలని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్న వేళ కాజల్ ఎఫెక్ట్ చిరంజీవిని ఏం చేస్తుందోనని వారు భయపడిపోతున్నారు